గుణింతాలు రాయడం మరియు చదవడం. సగుణింతము. సగుణింతాన్ని ఎలా రాయాలో చూద్దాం. సాకి తల కట్టిస్తే స, సకి దీర్ఘమిస్తే స, సకి గుడిస్తే సి, సకి గుడి దీర్ఘమిస్తే సి, సకి కొమ్మిస్తే సు, సకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సకి సుడిస్తే స్రు, సకి సుడి దీర్ఘమిస్తే స్రు, సకి ఎత్వమిస్తే సే, సకి ఏత్వమిస్తే సే, సకి ఐత్వమిస్తే సై, సకి ఓత్వమిస్తే సో, సకి ఓత్వమిస్తే సో, సకి ఔత్వమిస్తే సౌ, సకి పూర్ణానుస్వారమిస్తే సం, సకి విసర్గమిస్తే సహ, స గుణింతాన్ని చదువుదాం. స స, సి సి, సు సు, సృ సృ, సే సే, సై సో, సు సౌ, సం సహ. షా గుణింతం, రాయడం మరియు చదవడం. షా గుణింతాన్ని ఎలా రాయాలో చూద్దాం. షాకి తల కట్టిస్తే షా, షాకి దీర్ఘమిస్తే షా, షాకి గుడిస్తే షి, షాకి గుడి దీర్ఘమిస్తే షి, షాకి కొమ్మిస్తే షు, షాకి కొమ్ము దీర్ఘమిస్తే షు, షాకి సుడిస్తే శ్రు, షాకి సుడి దీర్ఘమిస్తే శ్రు, షాకి ఎత్వమిస్తే షే, షాకి ఏత్వమిస్తే షే, షాకి ఐత్వమిస్తే షై, షాకి ఒత్వమిస్తే షో, షాకి ఓత్వమిస్తే షో, షాకి ఔత్వమిస్తే షౌ, షాకి పూర్ణానుస్వారమిస్తే షం, షాకి విసర్గమిస్తే షః, షా గుణింతాన్ని చదువుదాం. షా షా, షి షి, షు షు, శ్రు శ్రు, షే షే, షై షో షో, షౌ షం షః. సా గుణింతము, రాయడం మరియు చదవడం. సా గుణింతాన్ని ఎలా రాయాలో చూద్దాం. సాకి తల కట్టిస్తే సా, సాకి దీర్ఘమిస్తే సా, సాకి గుడిస్తే సి, సాకి గుడి దీర్ఘమిస్తే సి,
సాకి కొమ్మిస్తే సు సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు సాకి సుడిస్తే సృ సాకి సుడి దీర్ఘమిస్తే సృ సాకి ఎత్వమిస్తే సే సాకి ఏత్వమిస్తే సే సాకి ఐత్వమిస్తే సై సాకి ఒత్వమిస్తే సో సాకి ఓత్వమిస్తే సో సాకి ఔత్వమిస్తే సౌ సాకి పూర్ణానుస్వారమిస్తే సం సాకి విసర్గమిస్తే సహ సాగుణింత అన్ని చదువుదాం స సా సి సి సు సు సృ సృ తే సే సై సో సో సౌ సం సహ హాగుణింతము రాయడం మరియు చదవడం. హాగుణింతాన్ని ఎలా రాయాలో చూద్దాం. హాకి తల కట్టిస్తే హా, హాకి దీర్ఘమిస్తే హా, హాకి గుడిస్తే హి, హాకి గుడి దీర్ఘమిస్తే హీ, హాకి కొమ్మిస్తే హూ, హాకి కొమ్ము దీర్ఘమిస్తే హూ, హాకి సుడిస్తే హురు, హాకి సుడి దీర్ఘమిస్తే హురు, హాకి ఎత్వమిస్తే హే, హాకి ఏత్వమిస్తే హే, హాకి ఐత్వమిస్తే హై, హాకి ఒత్వమిస్తే హో, హాకి ఓత్వమిస్తే హో, హాకి ఔత్వమిస్తే హౌ, హాకి పూర్ణానుస్వారమిస్తే హం, హాకి విసర్గమిస్తే హహ, హాగు నింత అన్ని చదువుదాం. హా హా, హి హి, హు హు, హ్రు హ్రు, హే హే, హై హో హో, హౌ హం, హహ.